చెప్పు బ్రదర్, నువ్వు చెప్పే సమాధానం విని వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి, అందరూ మనల్ని పటాపంచలు అయిపోవాలి. చెప్పు. ఈ నేరం నేనే చేశానన్న నిజాన్ని నాలోనే సమాధి చేసుకుంటున్నాను. అలా అని నీకు మాటిస్తున్నాను. చెప్పండి బావగారు, వీళ్ళందరూ నోళ్లు మూసుకునేలాగా సమాధానం చెప్పండి. ఆలోచిస్తావేంట్రా, చెప్పు. ఇందు నేను కిడ్నాప్ చేయలేదు. ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. విన్నావుగా, సరిపోయిందా? ఇప్పుడే ఉంటావు. ఆడడానికి ఏముంది అంకయ్య పాటని? ఇదిగా ఆర్య గారి మీద ఆయన అమాయకుని చేసి నేరం వంట కడదామని చూశాడు, కానీ నిజం చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియక కొంగుతున్నాడు. ఏం బ్రదర్, ఏంటి సైలెంట్ అయిపోయా? ఇంకేం మాట్లాడాలనిపించట్లేదా? చెప్పు. మీకే నిజం తెలియడం లేదు. ఒరే దుర్మార్గుడా, నేరం చేసి కూడా చేయలేదని చెప్పడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నీ స్థానంలో నేనుండుంటే నేరం చేయకపోయినా చేశానని ఒప్పుకొని మరి అపర్ణకు బదులు నేను జైలుకి వెళ్ళేవాణ్ణి. అపర్ణ కోసం చావు దెబ్బలు తినేవాణ్ణి, ఆమె కోసం ఉరిశిక్షకైనా సిద్ధపడేవాణ్ణి. కానీ నువ్వు పిరికి పందలా, స్వార్థపరుళ్ళ ఒక అమాయకురాలిని ఊబిలోకి నెట్టి నువ్వు బయట ఎంజాయ్ చేస్తున్నావు. అయినా నేను నిన్ను వదలనరా. ఇప్పుడే నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నేరం రుజువు చేసి అపర్ణని విడిపిస్తాను. పదా. రేయ్, చెప్తే అర్థం కాదా? నీకేం చెవుడా? నేనే నేరం చేయలేదు, నేనే స్టేషన్కి రాను. అన్నిటికీ మించి నీలాంటి వెదవులతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. రై, నువ్వు నన్ను తిట్టినా నాకు బాధలేదురా, కానీ నిజం ఒప్పుకో. తప్పు చేశాన్ని ఒక్క మాట చెప్పరా. చెప్పను. నువ్వు మాటలతో వినోరా. నిన్ను ఎంత ధైర్యం రా నీకు, మా ముందే మాలుడు గారిని కొడతావా? ప్రాణం తీస్తానేమనుకున్నావా? అవకాశం మాది కదా అని అవమానించారు, భరించాం. సమయం మీది కదా అని కాళ్ళు పట్టుకోమన్నారు, అయినా సహించాం. దాన్ని అలసుగా తీసుకొని ఏం చేసినా చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకుంటే ప్రాణం తీస్తాను. ఏంటి, కుటుంబం మొత్తం ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం మీకు అలవాటేగా. ఈ అల్లుడి మీద చేయలేపినందుకే నీకంత కోపం వస్తే మా కంటి ముందే నా తమ్ముడు చెంప పగలు కొడుతుంటే మాకెంత కోపం రావాలి? నా తమ్ముడిని కొట్టిన వెంటనే నేను దీని చెంప పగలు కొట్టుంటే ఏంటక్క ఇదే? ఇందాక నుంచి వస్తున్నా, నేను మాట్లాడు. నువ్వు వయసులో పెద్ద ఆవిడ, నీకు అత్తగారు ఆవిడ నటుకుని అది ఇది అనొచ్చా? తప్పు కదా. ఎవర్రా నా కత్త? ఈయన నా మొగుడే కానప్పుడు ఏ వరుసలో అది నాకు అత్త అవుతుంది? అత్తట అత్త. ఏ రాజలక్ష్మి, నీ ఎల్లుండి కొట్టబోయానని నా తమ్ముండి కొట్టావు, కానీ నీ కూతురు చీ కొట్టినా, నీ ఇంట్లో వాళ్ళందరూ చావు కొట్టినా సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది వాడే. నీ కూతురు కోసం అందరి చేతిలో తన్నులు తిన్నది వాడు. తిండి నిద్ర మానేసి దానికోసం దాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది వాడే. ఆఖరికి నీ చేతిలో తన్నులు తిన్నది కూడా వాడే. ఇవన్నీ నీ కూతురు కోసమే చేస్తున్నాడే, అలాంటి వాణ్ణి కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఏదైనా బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి అనుకుంటే అది నీ తమ్ముడికి పెట్టు. అసలు మాకు ఈ సమస్యలన్నీ రావడానికి కారణం వాడు. వాడే గనక నా చెల్లిని ప్రేమించుండకపోతే మాకు కష్టాలే వచ్చిండేవి కాదు. అయినా నా చెల్లెల కోసం తిరగమని వాడిని అడిగామా? వాడు తిరగకపోతే మా చెల్లిని విడిపించుకోలేమా? ఎవడి ఉచిత సలహాలు మాకు అవసరం లేదు, ఎవడి దయాదాక్షిణ్యాల మీద మేము ఆధారపడలేము. మా చెల్లెల్ని ఎలా విడిపించుకోవాలో మాకు బాగా తెలుసు. పదమ్మా.
ఏమైంది ఆర్య? ఇందు ఇంటికి వెళ్ళిపోయిందా? ఆంటీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఇందు క్షేమంగా ఉందని అందరికి తెలిసిపోయిందా? చెప్పార్యా, మాట్లాడి వింటారా? ఇందు ఇంటికి వెళ్ళిపోయిందా? లేదా పర్ణ, ఇందు ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళలేదా? అదేంటి, ఇందు నీ వదిలేశామని చెప్పారు కదా. అవునా పర్ణ, నిజంగానే ఇందు వదిలేశాను. ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంతవరకు ఇంటికి చేరలేదంట. ఏం మాట్లాడుతున్నావార్యా? ఇంటికి వెళ్లకుండా ఇందు ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇందు ఎక్కడుందో, ఏమైపోయిందో? నో, అలా జరగడానికి వీల్లేదు. ఇందుకేమైనా అయితే దానికి బాధ్యురాలిని నేనే అవుతాను. ఆ పాపం నాదే అవుతుంది. తనకేం కాకూడదు, తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నువ్వేం కంగారు పడకపర్నా. కంగారు పడకుండా ఎలా ఉంటాను? పాపం మన వల్ల తను చిక్కుల్లో పడింది, నా వల్ల తను పెళ్ళి ఆగిపోయింది, నా వల్ల ఇప్పుడు ఇంటికి దూరమైంది. నన్నెంతగానో అభిమానించింది ఆర్యా, సొంత అక్కలా ప్రేమించింది, అభిమానించింది. అలాంటి ఎందుకి నా వల్ల కష్టాలు వచ్చాయంటే నాకు చాలా బాధగా ఉంది. తను పెళ్లి చేస్తానని, అర్జున్ని తనని ఒకటి చేస్తానని మాటిచ్చాను, కానీ ఇలా జైలు పాలయ్యి ఆ మాట తప్పాను. మాట తప్పాను అని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీకు మాటిచ్చినందుకు నేను బాధపడుతున్నాను. ఏంటార్యను అనేది? అవునా పర్ణ, ఇందు నేనే కిడ్నాప్ చేశానని అర్జున్కి తెలిసిపోయింది. అందరి ముందు నేరం ఒప్పుకోమని నిలదీశాడు. నా బదులు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావని నన్ను తిట్టాడు. నీకోసం కొట్టబోయాడు, కానీ నిజం ఎవరికి చెప్పనని నీకిచ్చిన మాట కోసం మౌనంగా ఉండిపోయాను. ఈ నేరం చేసింది నేనే అని గట్టిగా అరవాలనిపించిన ఆ మాటని, ఆ ఆవేశాన్ని నా గుండెల్లో దాచేశాను. ఎందుకపర్నా, మాట తీసుకున్న ఆ చేతులు ఎందుకు కట్టేశావు? ఎందుకు నిజం చెప్పలేని నిస్సహాయుని చేశావు? చెప్పపర్నా, చెప్పు. బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధమే ఒక్కొక్కసారి మనకి మంచి చేస్తుందార్యా. వద్దపర్నా, వద్దు. నిన్ను ఏడిపిస్తే వచ్చే సంతోషం, నిన్ను బాధ పెడుతూ పొందే ఆనందం నాకొద్దు. నీ త్యాగాన్ని, నీ గొప్పతనాన్ని నేను తట్టుకోలేను. కొన్నాళ్ళ నీకు జీతం ఇచ్చిన ప్రతిఫలానికి నువ్వు నాకు జీవితాన్నే ఇస్తానంటే నేను భరించలేను అపర్ణ. అసలు నువ్వింత మంచిదానివని, ఇంత గొప్ప మనసున్నదానివని పెళ్లికి ఒక్కరోజు ముందు తెలిసిన నిన్ను నా ఇదిగో ప్రేమించినా కూడా మనసులోనే పెట్టుకోవాలి తప్ప నాకు చెప్పకూడదు. నేను ప్రేమించినా నీతో చెప్పను. తెలిస్తే ఏం చేసేవాడివి? అదే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు అంటున్నాను. ఏ పరిస్థితి మనకి చెప్పి రాదార్యా, రాసి పెట్టున్నట్టే జరుగుతుంది. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మన గురించి కాదు, మన వల్ల బాధపడుతున్న హిందూ గురించి. ముందు తను ఎక్కడుందో వెతుకు, ఆ తర్వాత తనని క్షేమంగా ఇంటికి చేర్చు. తప్పకుండా పర్ణ, ఇందు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. అలా చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదురా? అయినా చేయాల్సిందంతా చేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా? మళ్ళీ నీ మాయ మాటలతో, దొంగ వేషాలతో అపర్ణని బుట్టలో వేసి జీవితాంతో జైల్లో ఉంచాలని చూస్తున్నావా? అర్జున్ ఆవేశ పడుకు. నీకు తెలీదు అపర్ణ, వీడు చాలా పెద్ద డేంజర్ గాడ్. అసలు ఇందుని కిడ్నాప్ చేసింది వీడే. అదే మాట అందరి ముందు అడిగితే నేను చేయలేదు, నాకు ఆ కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడికొచ్చి ఇందుని వెతుకుతాను, ఇంటికి చేరుస్తాను అని చెత్తవాగుడు వాగుతున్నాడు. అర్జున్ ప్లీజ్, అర్జున్ వదులు.
అమ్మాయి గురించి నాకు తెలుసు. అర్జున్ ప్లీజ్ అర్జున్ అర్జున్ ప్లీజ్ అర్జున్ వదులు. ఆరే గురించి నాకు తెలుసు. లేదపర్ణ, వీడేంటో వీడి బ్రతికేంటో నేను కళ్ళారా చూశాను. వీడి నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నాను. వీడి గురించి తెలియక నువ్వే అనవసరంగా కేసు నీ మీద వేసుకున్నావు. వీడు కావాలని ఇందుని కిడ్నాప్ చేశాడు. మన ఇద్దరిని విడదీయాలని, మనం కలుసుకోకూడదని ఇదంతా చేశాడు. అందుకే అందరి ముందు ఒక మాట, నీ ముందు ఇంకో మాట మాట్లాడుతున్నాడు వీడు. కాదు అర్జున్, ఆర్య నిన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఈ నేరానికి ఆర్యకి ఎలాంటి సంబంధం లేదు. ఆర్య ఇందునేమీ చేయలేదు. చేశాడు, వీడి కిడ్నాప్ చేశాడు. లేదు అర్జున్, నేను చేశాను. అపర్ణ చెప్పింది నిజమా? నిజంగా నువ్వు ఏ నేరం చేయలేదా? ఏ ఎన్నిసార్లు చెప్పాలి? నేనే నేరం చేయలేదు. హిందూ కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. రై రై, చూడరా, చూడు చూడు. నీకోసం చేయని నేరాన్ని తన మీద వేసుకుని శిక్ష అనుభవించడానికి సిద్ధపడిందిరా. ఈ అమాయకురాలి కళ్ళల్లోకి సూటుగా చూసి చెప్పరా, నువ్వు మంచివాడివని, సంస్కారవంతుడివని నిన్ను నమ్మిన ఈ అపర్ణ మొహం చూసి ఏ నేరం చేయలేదని చెప్పు. చెప్పరా? చెప్పరా? చెప్పు. చెప్పార్యా, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పు. అపర్ణ చెప్పింది కదా, నాది అదే మాట, నాకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అసలు మనిషివేనారా? నీ వల్ల ఒక ఆడపిల్ల జైలు పాలు కాబోతుంటే కొంచెమైనా మానవత్వం లేదురా? ఏ నేరం చేయకుండా శిక్ష అనుభవిస్తుంటే జాలనిపించట్లేదురా? రే, నిన్ను ఏం చేసినా పాపం లేదురా నిన్ను. అర్జున్ అర్జున్ ఎలాగో జైలుకెళ్ళావు, వీణ్ణి చంపి నేను జైలుకొచ్చేస్తాను. ఇద్దరం అక్కడే కలుసుందాం. అర్జున్ కొట్టద్దు అర్జున్. చెప్పరా, కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఏంటోరా, ఈ దెబ్బలు తింటంటే బాధనిపించడం లేదురా? నీ కోపం తగ్గేదా కొట్రా, నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టు. అయిపోయావరా నిన్ను. అర్జున్ ప్లీజ్ అర్జున్ వదులు, వదులు అర్జున్. చెప్పేస్తానరా నిన్ను ఈరోజు. ప్లీజ్ అర్జున్ కొట్టద్దు, ఆరిని బాధ పెట్టద్దు. ప్లీజ్ ఆరిని బాధ పెట్టద్దు, దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ముందు ఏంది ఎక్కడుందో వెతకండి, తన నీటికి చేర్చండి. వీడే దాచుంటాడు, హిందూ బయటకొస్తే వీడు లోపలికి వెళ్లాల్సి వస్తుందని నాటకం ఆడుతున్నాడు. రై చెప్పరా. ఏంటి గొడవ? ఇది స్టేషన్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? అసలు ఎందుకు ఇతన్ని కొడుతున్నావు? కొట్టడం కాదు, వీడు చేసిన పనికి నిలువున నరికి ముక్కలు చేయాలి. ఆగనే ఆగ. ఏంట్రా నా ముందే కొడతావా, అంత పోటు గడవా? ఓతేగ ఎగిరిపడుతున్నావు. ఎగరటం కాదు, మీరు రావటం ఆలస్యమైంటే వీడిని చంపి పోగులు పెట్టుండేవాడిని. ఏయ్, ఇరగదీస్తానేమనుకుంటున్నావా? ఒక పక్క నేను మాట్లాడుతుంటే నువ్వు చేయి చేసుకుంటావా? ఏ కానిస్టేబుల్, వీణ్ణి కూడా సెల్లో వేయండి ప్లీజ్. అయ్య గారు, అతను నా ఫ్రెండ్, ఏదో ఆవేశంలో తొందరపడ్డాడు, అతను వదిలేయండి. చూడరా చూడు, నువ్వు చావగొట్టినా నిన్ను క్షమించి వదిలేయమంటున్నాడు. ఏయ్, వీడు బయటికి ఇడిచేయండి. ఓకే మేడం. చంపేస్తాను రే. నువ్వేంటి ఇక్కడ, వెళ్ళిపో. చూసావుగా అపర్ణ, నిన్ను కాపాడాలని బయటికి తీసుకెళ్లాలని అర్జున్ ఎంత ఫీల్ అవుతున్నాడో నాది సేమ్ ఫీలింగ్.
నిజం చెప్పి నిన్ను విడిపించుకెళ్లాలని ఉంది. కానీ ఏం చేయను, చేసిన తప్పుని చెప్పొద్దని నన్నిరికించావు. నీకు గాయాలు శరీరానికి అవుతుంటే ఆ గాయాలు నా మనసుకు అవుతున్నాయి. నీకిచ్చిన మాట తూట్టాల్లా నా మనసును చీల్చేస్తున్నాయి. అతని బాధ నాకు అర్థమైంది, కానీ నా బాధ ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం బాధపడాల్సింది మన గురించి కాదు, ఇందు గురించి. ముందు తను ఎక్కడుందో తెలుసుకో. అలాగే అపర్ణ, తప్పకుండా తెలుసుకుంటాను, వస్తాను. ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు, నాది కాని నా మనసే బదులు కోరావు. చెప్పరా గౌతమ్, ఇందు కనపడిందా? లేదురా, తన కోసం ఊరంతా ఎతికాను, ఆయన ఎక్కడా కనిపించలేదు. భలే విచిత్రంగా ఉంది. వెళ్తే అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్రా? అదేరా, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వరకు వెతికొచ్చాను, బ్యాడ్ లక్, ఎక్కడా కనిపించలేదురా. సర్లేరా, నువ్వేం టెన్షన్ పడకు, ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. సరేరా, ఉంటాను, బాయ్. బాయ్ రా.
ఆర్యా, ఒరే ఆర్యా, ఇందు దొరికిందా? లేదు బామ్మ, తను దొరుకుతుందేమో అప్పుడు నేను విడిపించచ్చని అర్ధరాత్రి వరకు తిరిగాను. కానీ టైం వేస్ట్ అవడం తప్ప ప్రయోజనం లేదు.